ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన ఇంకా లబ్ధిదారులకు అందని ద్రాక్షగానే మిగిలింది. తమకు ఈ పథకాలు కావాలంటూ మొదట అప్లై చేసుకున్న దరఖాస్తుదారులకు ఇంకా పథకాలు అమలు కాకపోవడంతో మున్సిపల్ కార్యాలయం చుట్టూ దరఖాస్తులు చేసుకుంటున్నారు. అయినప్పటికీ లాభం లేకపోవడంతో ఏం చేయాలో పాలుపోక అయోమయానికి గురవుతున్నారు. ఇప్పటికైనా తమకు ఈ పథకాలను అమలు చేయాలంటూ అధికారులకు దరఖాస్తు చేసుకుంటున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి అర్హులైన ప్రతి ఒక్కరికి పథకాలను అమలు చేయాలని కోరుతున్నారు. అప్లికేషన్ ఇచ్చి 8 నెలలు అవుతుంది. ఇప్పుడు కాంగ్రెస్ పాలన వచ్చిన కాంచెల్లి ఇంతవరకు అసలు ఎగిత్తడు అగిత్తడు కావచ్చు. బేసిక్ మీట్ లేపడదామంటే బేసిక్ మీట్ లేకుండా అవుతుంది, లేపకుండా అవుతుంది. ఎగిత్తడు కావచ్చు అని ఆశ కొద్ది కూర్చున్నాం. అరే ఇందిరమ్మాయిలు ప్లేస్ ఉన్నది మాకు. బేసిక్ మీట్ కడదామంటే ఎగిత్తడు కావచ్చు. 3 లక్షలు పోయింది, 3 లక్షలు పోయి 5 లక్షల కంటే 5 లక్షలు కూడా వస్తారు. ఇప్పుడు టీఆర్ఎస్ ఉన్నప్పుడు 3 లక్షలు అది మాకు వచ్చింది కలెక్టర్ నుంచి, కానీ అది లేదు ఇది లేదు. ఇప్పటికి 8 నెలలే ఇవరకు కంప్లీట్ అయిపోతుండే చేసుకుంటే అసలు పైసలు ఉంటే పైసలు లేకనే ఆపినాం.